హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి డాలీదేమో పాస్పోర్ట్ స్లాట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పిన్నీకి జూలీకి కంప్లీట్ అవ్వలేదన్నమాట సో వాళ్ళిద్దరికి స్లాట్ బుక్ చేసాం హిందూపూర్లో బుక్ చేసాము ఎందుకంటే ఇక్కడ మాకు నెక్స్ట్ జనవరి వరకు అవైలబుల్లో లేవు కాబట్టి హిందూపూర్ అయితే కొంచెం బెటర్ త్వరగా అన్న అయిపోతాయి అనుకుంటున్నాము కానీ అంత సేమ్ టైమే వస్తుంది వన్ మంత్ పడుతున్నాయి పాస్పోర్ట్స్ రావడానికి ఐ డోంట్ నో వై కానీ ఇప్పుడు చూస్తే మాకు అంత టైం లేదు హోప్ఫుల్లీ కొంచెం తొందరగా వచ్చేస్తే బెటర్ అని చెప్పేసి అండ్ మమ్మీ ఇక్కడ లేచిన వెంటనే మొత్తం ఫ్రేమ్స్ అన్ని తీసేసి దేవుడి గదిలో అన్నీ వాష్ చేస్తారనమాట ఎవ్రీ సాటర్డే అండ్ ఫ్రైడే అనుకుంటాను నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు సో వాటికి ఇక్కడ గంధం అండ్ కుంకుమతో బొట్లు పెట్టేసి మళ్ళీ యాజ్ యూజువల్గా రీఅరేంజ్ చేయడం అలవాటు గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ బాబాయ్ వస్తున్నారు ఈరోజు డెఫినెట్లీ రావాల్సిందే బాబాయ్ ఫాదర్ సిగ్నేచర్ కోసం రావాలా అండ్ పిన్ని వాళ్ళది ఈ రోజు అన్న కంప్లీట్ అయిపోతే మాకు ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ అవుతుంది అయ్యో రామ 9:30 స్లాట్ ఉండేది మాకు సో 9:30 అంటే ఇప్పుడు ఎంత అయింది 7:15 నేను ఆల్రెడీ వీళ్ళు వచ్చే గ్యాప్ లో టెంపుల్ పోయి దీపాలు పెట్టేసి కూడా వచ్చేసినాను ఈరోజు థర్స్డే కాదు జనాలు పర్లేదు బాగానే ఉన్నారు పెళ్ళోళ్ళు ఉన్నట్టున్నారు పిన్ని పెట్టుకున్నారా డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకున్నాం అవునా చూద్దాం హోప్ఫుల్లీ ఈసారి అయ్యి మాకు కావాల్సిన డేట్స్ లోపల వస్తే జనవరి మేమైతే పోవాలనుకుంటున్నాం ట్రిప్ కి ఆల్రెడీ అడ్వాన్సులు పే చేయడం అన్ని అయిపోతున్నాయి సో ట్రిప్ కి సంబంధించి అప్పటి లోపల ఇంక ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ చేయకపోతే చాలు అంటే ట్రావెల్ వాళ్ళు అయితే డెఫినెట్లీ చేయరు మేడం ఊరికే అంటే జస్ట్ చెప్తుంటారు కానీ మన సేఫ్టీలో మనం ఉండాలి అని చెప్పేసి చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ముందు చేసినంత ఈజీ అయితే కాదు ఇప్పుడు ట్రావెల్ చేయడము జూలీ మీదైతే ఫస్ట్ జూలీది కాదా నాకు జూలీది అయితే నాకు డాలీది అయిపోయింది సో జూలీది ఒక్కటే అయినా కూడా ఐ విల్ బి సూపర్ హ్యాపీ అంటే పిన్నిది కూడా కావాలనుకోండి కానీ ఫస్ట్ ప్రయారిటీ నాకు జూలీ సో జూలీది అయితే ఫస్ట్ అంటే పిన్నిదే ఈజీగా అవుతుంది ఇంకా జూలీతో కంపేర్ చేస్తే అట్లుంది సిచ్యువేషన్ ఏం చేద్దాం చెప్పండి సో హోప్ ఫర్ ద బెస్ట్ లెట్స్ గో హోటల్స్ యాజ్ యూజువల్ ఏవి సరిగ్గా లేదు మార్నింగ్ ఏదో హోటల్లో ఆపాం కానీ అక్కడ ఫుడ్ వాజ్ రియలీ యావరేజ్ దోశ ఒకటి తినేసాను అండ్ ఫుల్ ఆకలి మీద ఉన్నాను నేను ప్రోటీన్ బార్ అయితే సేఫ్టీకి తీసుకెళ్లాను కానీ అది ఎందుకో తినాలనిపించలేదు అండ్ చాలా రోజుల తర్వాత రైస్ తిన్నాను ఆ రోజు పులిహోర చేసింది మా మమ్మీ సూపర్ ఉండింది చాలా చాలా బాగుండింది అంటే నాకు పులిహోర కొంచెం ట్యాంగీ ఉంటే ఇష్టం అనమాట సో ఆ ట్యాంగీ ఫ్లేవర్ అంతా తగిలేసరికి ఇంకా ఈరోజు డైట్ లేదు ఏం లేదు అని చెప్పేసి ఫుల్గా తినేసాను నాకు తెలిసి ఆ రోజు వెజ్ డే అనుకుంటా ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది ఫుల్ అందరు మార్నింగే లేచాం కదా నిద్రలో ఉంది పిన్ని కూడా ఇక్కడ మేము ఫుల్ ఇంకొక 15-20 మినిట్స్లో అందరం పడుకున్నాం కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత హెడ్ఏక్గా ఎంత టైర్డ్ ఫీలింగ్ వస్తుందో అసలు నాకు అర్థమే కావడం లేదు ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ ఇట్లా హెడ్ఏక్ వచ్చి ఒక 1 వీక్ పాటు ఉండింది నాకు అదే భయం వేస్తుంది త్వరగా తగ్గిపోతే బెటర్ రా బాబు అనుకుంటున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ 5:30 బాబాయ్ది షాప్ ఓపెనింగ్ ఉంది పూజ ఉంది షాప్లో కొత్త షాప్లో సో అక్కడికి వెళ్దామని బాగా ఫిక్స్ అయ్యాను చూద్దాం ఈ హెడ్ఏక్ తగ్గిపోతే డెఫినెట్లీ వెళ్దామని అనుకుంటున్నాను లిటరలీ నిద్ర కూడా సరిగ్గా లేదనమాట 2 డేస్ నుండి ఏదో ఒక వర్క్ వల్ల నైట్ 1:30-2:30 యాజ్ యూజువల్ అవుతుంది ఎంత స్లీప్ స్కెడ్యూల్ నార్మల్ గా పెడదాం అనుకున్నా అది అవ్వట్లేదు సో ఫేస్ వాష్ చేసుకున్నాను స్కిన్ కూడా చాలా డ్రై ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే వింటర్స్ కదా మనకు ఆబ్వియస్లీ స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది నాకైతే ఇట్లా స్క్రాచ్ చేసుకుందామా అనిపిస్తుంది అంత డ్రై ఫీలింగ్ యూజువల్గా నాకు డ్రై స్కిన్ కాదు అలవాట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ కొంచెం ఫీలింగ్ ఎప్పుడో ఒకసారి వచ్చేది అలా వస్తుంది అనమాట ఈ చిన్ దగ్గర చీక్స్ దగ్గర సో డెఫినెట్గా నేనైతే ప్రోడక్ట్ స్విచ్ చేస్తూ ఉంటాను అనమాట వింటర్లో ఒకటి యూస్ చేస్తాను సమ్మర్లో ఇంకొకటి ఇట్లా హ్యూమిడ్ ఉన్నప్పుడు ఒకలా
అలాగా అట్లా వాడుతూ ఉంటాను. ప్రస్తుతానికి అయితే నాకు బాగా వర్క్ చేస్తున్నది అయితే డెర్మాకోస్ 3% విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడుతున్నాను అనమాట. కొద్ది రోజుల నుండి వాడుతున్నాను ఎందుకంటే వింటర్ ఉంది కదా అందుకని చెప్పేసి. నాకు లిటరలీ చెప్తున్నాను మాయిశ్చరైజర్స్ ఎప్పుడైనా ఇట్లా చిపక్ చిపక్ ఫీలింగ్ ఉంటే అస్సలు నచ్చదు అనమాట. చాలా మ్యాట్ ఫినిష్ ఇస్తే ఇష్టం నాకు అండ్ చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోవాలి నాకు. అందుకే ఇది బాగా నచ్చింది ఎందుకంటే యూజువల్గా మాయిశ్చరైజర్స్ మనకు చిన్నప్పటి నుండి ఎట్లా మమ్మీ వాళ్ళు చెప్పింటారంటే మాయిశ్చరైజర్ పూస్తే చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అది నీకు సరిపోదు మా అమ్మ అయితే చెప్తూనే ఉంటుంది అనమాట ఎప్పుడైనా జిడ్డుగా ఉండే మాయిశ్చరైజర్ అప్లై చేశాను అనుకోండి. సో నాకు మాయిశ్చరైజర్స్లో చాలా తక్కువ తక్కువ ఫేవరెట్ ఉంటాయి అండ్ విటమిన్ ఈజ్ హెల్పింగ్ మీ ఏ లాట్ అనమాట. వింటర్ ఎలా ఉంది చూస్తున్నారు కదా స్కిన్, నాకు తెలిసి చాలా మెంబర్స్కి డ్రై అవుతుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్న నాకే డ్రై అవుతుందంటే ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అండ్ దీని మీద అయితే డే అండ్ నైట్ అని ఇచ్చారు కానీ నేనైతే ఒకసారి వాడతాను అనమాట, డే టైంలో వాడతాను. దట్ వుడ్ బి రియలీ రియలీ ఇనఫ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు పొద్దున్నే వాడే వాళ్ళు అయితే డెఫినెట్లీ సన్స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోద్దండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు డెర్మాకో దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ అనమాట. విటమిన్ ఈ వల్ల ఏమవుతుందంటే ఫేస్ చాలా మాయిశ్చరైజ్ అయినట్టు అనిపిస్తుంది అండ్ అస్సలు మీకు ఈ ఆయిలీ ఫీలింగ్ కానీ లేదంటే కొంచెం డల్గా ఉండడం కానీ అలాంటివి ఏమీ అనిపించవు అనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా మంచి ఫినిష్ వస్తుంది అనమాట ఫేస్ మీద. మార్నింగ్ అయితే మాయిశ్చరైజర్ ఒకటి యూజ్ చేస్తాను అండ్ నైట్ అయితే సీరం కూడా అప్లై చేస్తూ ఉంటాను అనమాట. ఇది డెర్మాకో 4% విటమిన్ ఈ సీరమ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది, ఈ రెండు కాంబినేషన్ వర్క్ అవుతుంది నాకు మంచిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డెఫినెట్లీ ప్యాచ్ టెస్ట్ చేయకుండా ఏ ప్రోడక్ట్స్ వాడకండి, ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే వాడండి డెఫినెట్గా. అండ్ వాడితే సన్స్క్రీన్ మర్చిపోకుండా అప్లై చేయండి ఇఫ్ ఇన్ కేస్ డే టైంలో మీరు బయటికి వెళ్ళేలాగంటే, ఎందుకంటే అందరి స్కిన్ టైప్ సేమ్ కాదండి. ఇఫ్ ఇన్ కేస్ నాకు వర్క్ అయిన ప్రోడక్ట్స్ మీకు వర్క్ అవ్వకపోవచ్చు. సో అందుకే ప్యాచ్ టెస్ట్ చేయండి డెఫినెట్గా. అండ్ మీకు స్కిన్ టైప్ తెలీదు లేదంటే మీ స్కిన్ కేర్ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో తెలియకపోతే డెర్మాకోలో మనకు ఒక ఫీచర్ కూడా ఉందన్నమాట, స్కిన్ అసెస్ టెస్ట్ అని చెప్పేసి. మీరు కావాలంటే దాంట్లో తెలుసుకుంటూ ఉండొచ్చు. మీ స్కిన్ గురించి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనుకోండి మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ సరిపోతాయి లేదంటే మీ స్కిన్ టైప్ ఏది అని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నా కోడ్ కూడా ఉంది JUHI20 అని చెప్పేసి, మీరు అది కానీ యూస్ చేశారనుకోండి వెబ్సైట్లో మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ డెర్మాకో వాళ్ళు లాంచ్ చేస్తున్న కొత్త ప్రోడక్ట్స్లో వేటిలోనూ ఫ్రేగ్రెన్స్ ఉండదు అనమాట, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ దే ఆర్ టెస్టెడ్ బై డెర్మటాలజిస్ట్ కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ యూస్ దమ్ అండ్ చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ ఉంటాయి, మీకు దేంట్లో కావాలంటే దాంట్లో తీసేసుకోవచ్చు. అండ్ లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు చూద్దాం, మార్నింగ్ నేను ఫుల్గా రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళగలిగితే బెటర్. డ్రెస్సెస్ అన్ని మా మమ్మీ తీసి పెట్టేసింది ఆల్రెడీ, లెట్స్ సీ. యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ నేను మార్నింగ్ వెళ్ళలేకపోయాను బికాజ్ చెప్పాను కదా నిన్ననే ఐ ఫెల్ట్ రియలీ రియలీ టైర్డ్ అందుకే. సో ఇక్కడ షాప్ 5:30 అనమాట. సో చాలా మెంబర్స్కి డౌట్ రావచ్చు అసలు ఏం షాప్ ఏంటి అని చెప్పేసి. సో బాబాయ్కి మెడికల్ షాప్ ఉందండి, దాన్ని షిఫ్ట్ చేసామన్నమాట. ఇప్పుడు కూడా చాలా దగ్గరలోనే, రామ్నగర్లోనే షిఫ్ట్ చేసాము, చాలా చాలా దగ్గర. నేను కూడా ఇంకా ప్లేస్ చూడలేదు కానీ నేను మీతో పాటు వీడియోలో చూసిన దాని ప్రకారం అయితే ముందున్న దానికంటే ఇట్ ఈస్ రియలీ రియలీ హ్యూజ్. అంటే స్పేస్ ఎక్కువ ఉంది, అన్ని సర్దుకోవడానికి ఎక్కువ ఉంది. సో ఇట్ విల్ బి రియలీ నైస్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే దగ్గరలో ఉండే వాళ్ళైతే డెఫినెట్లీ వచ్చి తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. ఇప్పటికైతే ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, మేబీ మోస్ట్లీ మండేకంతా షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నాము. అన్ని ఒకవేళ ఆ బాక్సెస్ అన్ని తెచ్చిపెట్టడం కానీ ఇలాంటి వర్క్స్ అయితే చాలా ఉంటాయి. రామ్నగర్లోనే ఉంది, మోస్ట్లీ దగ్గరే అంటే ఫ్లైఓవర్ మనకు దిగుతాం కదా, బ్రిడ్జ్ దిగంగానే మనకు అభినవ క్రాస్ వస్తుంది చూడండి. చాలా మెంబర్స్కి తెలియదు నేను అడ్రస్ ఎందుకు చెప్తున్నానో, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మేబీ అనంతపూర్లో ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్తున్నట్టున్నాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ షాప్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ముందు ఉండేది అయితే చాలా కన్వీనియంట్గా ఉండింది అండ్ ఓనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా చాలా క్లోజ్ అనమాట బాబాయ్కి. అంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టెప్ అనే చెప్పచ్చు, బికాజ్ ఒక చోటు ఉన్న బిజినెస్ని ఇంకొక చోటుకి షిఫ్ట్ చేయడం అనేది ఇట్స్ రియలీ ఎ బిగ్ టాస్క్. ప్రతి ఒక్కటి మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఎలాగో హోప్ఫుల్లీ అంతా చాలా మంచిగా జరగాలి. సో మీరు కూడా మంచిగా బ్లెస్ చేయండి, ఓకేనా?
ఆ రోజు నేను ఒకటే కాదు మమ్మీ వాళ్ళు కూడా కొంచెం లేట్గా వెళ్ళారు. సో అజిత్కి అసలు మర్చిపోయాడు అనమాట నెక్స్ట్ రోజు షాప్ ఓపెనింగ్ ఉంది కదా అని చెప్పేసి. అజిత్ కూడా నైట్ ఫుల్ టైర్డ్ అయి పడుకున్నాడంట. అండ్ మమ్మీ మార్నింగ్ లేపడం ఎందుకులే, తర్వాత వెళ్ళి చూసుకొని వస్తాడు అన్నట్టు మమ్మీ కూడా లేపలేదు. నేనైతే నైట్ చెప్పేశాను ఇంకా హెడ్డేక్ అసలు తగ్గకపోయేసరికి మమ్మీ నేను రేపు వచ్చేది కుదరదు అని చెప్పేసి. కానీ జూలీ మాత్రం వెళ్ళింది. డాలీ వచ్చిందో రాలేదో నాకు కూడా సరిగ్గా తెలియదండి, ఎందుకంటే డాలీ ఈజ్ ఫీలింగ్ ఏ లిటిల్ సిక్, క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కదా అందుకని చెప్పేసి కొంచెం కోల్డ్ కాఫ్ ఉన్నట్టు అనిపిస్తే ఇంకా తనని స్కూల్కి కూడా పంపించలేదు. అండ్ మీరు కూడా కిడ్స్కి ఇలా సిక్ ఉన్నప్పుడు లేదంటే ఏదో ఒకటి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి వద్దని చెప్పడమే బెటర్, ఎందుకంటే మన పిల్లలే సిక్గా ఉన్నప్పుడు ఇంకా మన వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి వస్తే అది ఇంకా అట్లనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇట్స్ బెటర్ ఇలాంటి క్లైమాటిక్ కండిషన్స్లో కొంచెం ఎక్స్ట్రా స్టెప్స్ ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఉండడం చాలా బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఊరికే చెప్పారు కదా, అందుకని చెప్పేసి ప్రాపర్ మెడికేషన్ తీసుకోండి. అండ్ మంచిగా ఏమంటారు మనకు ఆవిరి పెడుతూ ఉంటారు కదా, సో ఆవిరి మంచిగా తీసుకుంటే వాళ్ళకు కూడా దే విల్ ఫీల్ బెటర్ ఇట్లాంటి సిచ్యువేషన్లో. మమ్మీ కొంచెం లేట్గా వెళ్ళిందని చెప్పాను కదా, నాకు తెలిసి వెళ్ళంగానే అక్కడ ఏదో పంచామృతమో ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టుంది. మా మమ్మీ పంచామృతం చాలా 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 బాగా చేస్తుంది. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఐ లిటరలీ వెయిట్, అంటే ఆ వారం రోజులు ఏం తిన్నా ఏం తినకపోయినా ఫెస్టివల్ రోజు ఈజీగా నేను ఒక రెండు గ్లాసులు పంచామృతం అయితే తాగుతానండి. ఇట్స్ మై ఫేవరెట్. అసలు పంచామృతం ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా, అంటే పాలు పెరుగు ఇష్టం లేని వాళ్ళకైతే అదేం పెద్ద ఇష్టం ఉండదు, కానీ నాకైతే చాలా చాలా ఫేవరెట్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు చేస్తే మాత్రం నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ షాప్ పూజ మోస్ట్లీ అంతా కంప్లీట్ అయిపోయింది. యాజ్ యూజువల్ మా ప్రదీప్ స్వామి వచ్చారన్నమాట ఇక్కడ. సో నేను నెంబర్ పెట్టిన ప్రతిసారి స్వామికి చాలా మెంబర్స్ కాల్ చేస్తారంట ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి. సో చాలా ఇయర్స్ నుండి అలవాటు అయిపోయింది అన్నమాట, ఏ పూజ వచ్చినా ఏది ఇట్లా స్పెషల్ ఒకేషన్స్ వచ్చినా స్వామి వాళ్ళే వచ్చి పూజ చేస్తూ ఉంటారు. అంటే మనకు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో అలా ఇంకక్కడ పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ జూలీ డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసి తనది మెటీరియల్ అండి, మెటీరియల్ తీసి మొత్తం అంతా స్టిచ్చింగ్ చేయించామన్నమాట. చాలా ఈజీనే, ఒక ఎన్ని మీటర్స్లో నాకు సరిగ్గా గుర్తులేదు సో అందుకే నాకు చెప్పట్లేదు. సో కింద అట్లా ఫ్రిల్స్ పెట్టించేసి మొత్తానికి ఒక ఫ్లోరల్ డిజైన్ అనుకొని దాన్ని స్టిచ్చింగ్ చేయించాము. ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి వేసుకున్నట్టుంది, ఐ డోంట్ రిమెంబర్ మేబీ ఏ ఫంక్షన్కి వేసుకుంది ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్లీ మనకు పూజ అంతా మోస్ట్లీ సక్సెస్ఫుల్గానే జరిగింది.
వీళ్ళ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నేను ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళేసి వచ్చానమాట నెక్స్ట్ డే. అండ్ ఈ మధ్య బ్రేక్ఫాస్ట్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను, అంటే ఓట్స్ స్మూదీ ఒకటేలాగే చేసుకోవడం కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా హెల్దియర్గా చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇక్కడ యాజ్ యూజువల్ రోల్డ్ ఓట్స్ చూసారు కదా అప్పుడే ఎన్ని కంప్లీట్ చేశాను. మనకు ఓట్స్ ఎక్కువగా పడవండి, మ్యాక్సిమం ఒక 2-3 స్పూన్స్ కంటే ఎక్కువ నేను ఎక్కువ వేసుకోను. రోల్డ్ ఓట్స్ తీసుకుంటే బెటర్ అనమాట, ఈజీ టు డైజెస్ట్ ఉంటుంది కొంచెము. వీటి లింక్ నేను కింద ఇచ్చింటాను, నేను కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఒక 1.5-2 స్పూన్స్ వేసుకుంటాను అంతే. అండ్ కొంచెం బనానా, ఆల్మోస్ట్ ఒక చిన్న బనానా వేసేస్తాను అనమాట. అంటే ఇది కొంచెం ఒక్కొక్కరికి పెద్దగానే అనిపిస్తూ ఉండొచ్చు, కానీ నాకు అట్లా ముందర తీసేయడం అలవాటు. ఎందుకో మరి ముందర నేను లాస్ట్లో తీసేసి మిగతాదంతా వేసేస్తాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కోకో పౌడర్ అవన్నీ కంటే వే ప్రోటీన్ ఈజ్ రియలీ హెల్దీ అనిపించింది. ఈ మధ్య ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి డెఫినెట్గా అని కన్సిడర్ చేసుకొని ప్రోటీన్ తీసుకున్నాను అనమాట. అండ్ మీరు ఫింకేస్ ప్రోటీన్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, అథెంటికేటెడ్వే తీసుకోండి. నాకు ఎందుకో ఇది అమెజాన్లో పెట్టాలంటే కొంచెం డౌట్ వచ్చిందనమాట, అథెంటికేటెడ్ పంపిస్తారో పంపిరో అని చెప్పేసి. టాటా 1MG అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాంట్లో బేసిక్ మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయి అనుకుంటా. సో అందులో ఆర్డర్ చేసుకుంటే లిటరలీ ఈ రోజు ఆర్డర్ చేస్తే నెక్స్ట్ రోజుకి వచ్చేసిందనమాట. నేను కూడా షాక్ అయ్యా, మళ్ళీ ఒకసారి కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి బార్ కోడ్ ఉంటుంది కదా స్కాన్ చేసా ఒరిజినల్దా కాదా అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి హెల్త్ విషయాల్లో వీ హ్యావ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా కేర్. అంటే రోజు ఒక స్కూప్ వేసుకుంటానమాట ఈ స్మూదీలోకి, సో దట్ ఐల్ గెట్ అట్లీస్ట్ మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత ఒక 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పడితే ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ మనకు బనానాలో కార్బ్స్ ఉంటాయి అండ్ ఓట్స్లో ఫైబర్, ఇవన్నీ మిక్స్ అయ్యి ఏదో కొంచెం అట్లా ప్రయోగం చేస్తున్నాం మొత్తానికి. యా ఇక్కడైతే నేను నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. అండ్ ఈ టంబ్లర్ వచ్చేసి మనకు ప్రోటీన్ షేక్ వస్తుంది కదా, అది ఉండాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే కొంచెం మిక్స్ అయ్యే దాంట్లో బబుల్స్ ఫామ్ అయితే నాకు నచ్చదు అనమాట ప్రోటీన్లో. సో ఐ షేక్ ఇట్ రియలీ వెల్. యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుంది అనమాట. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.